ముగ హిలా విలాసమ్ముగ కల్లోలాబ్ధి తరంగ రంగములుగా కంజాక్షు నేత్రాలుగా వల్లీలాస్యము జేయవే సభను వల్లీలాస్యము జేయవే సభను భావ ప్రౌఢిమత్ శబ్దముల్ తల్లిన్ నమ్మిన వానికెన్నడైనన్ తబ్బిబ్బులన్ సుండునే. కన్న తల్లిని నమ్ముకున్నవాడికే జీవితంలో ఎదురుండదు అని శాస్త్రాలు చెబుతుంటే, జగన్మాతను నమ్ముకున్నవాడికి ఎదురెందుకు ఉంటుందండి? అటువంటి సాహసోపేత జీవితాన్ని, ఆయన సందేశాన్ని మనం చెప్పుకుంటున్నాం. తండ్రి చనిపోయి మిగిల్చిన ఆస్తి ఏమీ లేకపోగా అప్పుల భారం నెత్తి మీద పడి వితంతువైన వృద్ధురాలైన తల్లి, ఆ పైన నలుగురు చెల్లెళ్ళు, వాళ్ళ చదువుల వివాహ భారం ఇవన్నీ నెత్తి మీద పడినా స్వామి కృంగిపోలేదు. మనిషికి భగవంతుడు పరీక్ష పెడతాడు అంటారు. నేను ఇటీవల తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఆ మహానుభావుడు దేవీ ఉపాసకుడే, సాక్షాత్ దేవీ స్వరూపంగా భావించేవారు, గుంటూరు దగ్గర చందోల్లో ఉండేవారు, 1990 వరకు జీవించారు. భగవంతుడు పరీక్ష పెట్టడు, శోధన చేస్తాడు అన్నారు ఆయన. పరీక్ష వేరు, శోధన వేరు. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ అవి. పరీక్ష ఎవరు పెడతారు? విద్యార్థికి ఏమొస్తుందో రాదో తెలుసుకునేవాడు పరీక్ష పెడతాడు. అంటే ఆయనకి ఏమొస్తుందో ఈయనకి తెలియకే కదా పరీక్ష పెట్టి, తెలిస్తే పరీక్ష ఎందుకు? ఆయనకి ఏమొస్తుందో ఈయనకి తెలియక ఏమొస్తుందో చూడాలని పరీక్ష పెట్టారు. ఏమొస్తే ఆయన మార్కులు వేస్తారు, ఏమీ రాకపోతే పూర్ణ పదార్థం వేస్తారు. అది ఎదుటి వాళ్ళకి ఏమొస్తుందో రాదో మనకు తెలియనప్పుడు పెట్టేది పరీక్ష, కానీ తెలిసిన వాడు పెట్టేది పరీక్ష ఎలా అవుతుంది? భగవంతుడికి తెలియదా మనకేమొచ్చినో రాదో? ఆయన సర్వజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? సర్వజ్ఞుడు పరీక్ష పెడతాడా? సర్వజ్ఞుడు దివ్య దృష్టి దివ్య విశ్వరూప సందర్శనం ఇవన్నీ చేసేవాడు పరీక్ష పెట్టడమేటి? తెలుసు, మనం గెలుస్తామో ఓడిపోతామో కూడా ఆయనకు తెలుసు. గట్టిగా పరీక్ష పెడితే ఓడిపోతామని, ఆయన అనుగ్రహం ఉంటేనే గెలుస్తామని బాగా తెలుసు ఆయనకి. అంచేది భగవంతుడు పరీక్ష పెట్టడు. ఆ పెట్టేది పరీక్ష కాదు, అది శోధన. పరీక్షకి శోధనకి తేడా ఏమిటంటే, సంస్కృతంలో శోధన అనే మాట శుద్ధి అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది. అందులో శుద్ధి చేయడం అనే మాట ఉంది అంతర్గతంగా. సంస్కృత భాషలో అపూర్వమైన అర్థాలు ఎందుకుంటాయంటే, ధాతుమూలమైన భాష అది. రసాయన శాస్త్రంలో ఎలాగైతే ధాతువులు మూలమైనటువంటి ధాతు మూలకాల కారణంగా రకరకాల కాంబినేషన్స్ తోటి పదార్థాలు మారిపోతూ ఉంటాయో, వాటికి భౌతిక రసాయనిక లక్షణాలు మారిపోతాయి. సంస్కృతంలో పదాలన్నీ ఆ ధాతువు కారణంగా మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. కించిత్ తేడా వచ్చిందంటే అర్థం మారిపోతుంది. అంచేతనే కాస్త సంస్కృతంలో రకరకాల అర్థాలు చెప్పే అవకాశాలు కూడా అందుకే వచ్చాయి. అదే బలం, అదే బలహీనత కూడా. అందుకని శుద్ధి అనే ధాతువుకి ఏమిటంటే, శోధనం చేయడం అంటే శుద్ధి చేయడం కూడా. అంచేది నరేంద్రుణ్ణి భగవంతుడు గురువు రూపంలో దేవుడు రూపంలో శుద్ధి చేయబోతున్నాడు. ఎందుకంటే అతనికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అంతటి వాడు స్వయంగా పిలిచి, ఏమయ్యా ఇంతకాలానికి ఇప్పుడు వస్తావా, ఇన్నేళ్ళు అయ్యాక ఎప్పుడు అనుబంధం మనదే అంటే, ఇదేం వ్యవహారం అనుకున్నాడు ఆయన. ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఈయన, ఈయనేమో అందరూ యోగి అంటున్నారు, ఇంతకాలానికి వస్తావా అంటాడు. నాకేమో వయసు 12-13 ఏళ్ళు లేదు, నేను ఏదో వస్తే పిలిచి ఏదో మిఠాయి పెట్టి పంపాలి, లేదా ఏదో చెప్పాలి, కానీ ఇలా మాట్లాడతాడేమిటి? ఇదే శుద్ధి చేయడం అంటే. ఆ మనిషిలో ఉంటే ఇంకా అనుమానాలన్నీ పోయేలా చేసి సంపూర్ణమైన విశ్వాసం కుదిరేలా చేయడమే శుద్ధి చేయడం. అందుకోసమే పరీక్ష అంటే, దాన్ని శోధన అనాలి కానీ పరీక్ష అనుకోవడం. శోధన చేసేవాడు ఎప్పుడు బాధ్యత ఎలా తీసుకుంటాడు అంటే, నిన్ను శుద్ధి చేసి నేను బాగు చేస్తాను కదా, ఇది పరీక్ష ఎందుకేంది, నిన్ను గెలిచేలా చేసే పూచి నాది, నిన్ను శుద్ధి చేసి నీలో లోపాలుంటే మాలిన్యాలుంటే తొలగించి శుద్ధి చేసి నీకు విజయాన్ని కలిగిస్తా. అది శుద్ధికి శోధనకి లేదా పరీక్షకి ఉండే తేడా. అందుకని భగవంతుడు మనని పరీక్ష చేస్తాడు అనే పరీక్ష భయం, విద్యార్థులు పరీక్షలకు భయపడినట్టుగా మనం జీవితానికి భయపడడం మానేసి, జీవితంలో ఏదైనా కష్టం వస్తే భగవంతుడు మనని శోధిస్తున్నాడు, మనం నిలబడితే ఆ కష్టం పారిపోతుంది అని గ్రహించగలిగితే జీవితంలో విజయం సాధిస్తాం.
మనం పరీక్ష చేస్తున్నాడు అనగానే గమనించండి, పెద్దవాళ్ళకు కూడా విద్యార్థికి వచ్చినట్టు భయం వచ్చేస్తున్నట్టు. ఎంత బాగా చదివిన విద్యార్థికైనా సరే నాకేదో మొత్తం రాష్ట్రం మొత్తంలో నన్ను మించిన వాడు లేడు అన్నంత ఆత్మవిశ్వాసం, అహంకారం కాదు ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్థికి కూడా పరీక్ష రేపనగా నిద్రపట్టదు. కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చిన మాబోటి వాళ్ళకు కూడా ఈ ఉపన్యాసానికి ముందు ఒక ఓ పూటంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చాలా ఎక్కువ మంది వచ్చారండి, ఈవేళ ఎక్కువ మంది ఇంకా ఎక్కువ వస్తారో అన్నారు నాతోటి స్వామీజీ. కొంచెం భయం అనిపించదు, ఇంకా ఎక్కువ ఎందుకు వచ్చిన వాడు చాలే అనుకున్నాను. ఎక్కువ వస్తారనేది సంతోషమైనైనా అంతమంది ఎక్కువ వస్తారంటే ఏమో కాస్త పట్టుకునే వాళ్ళు ఉంటారేమో, తప్పులు పట్టుకుంటారేమో, సరిగ్గా చెప్పలేదంటారేమో, పండితులు రాకపోతే బాగుండు, మామూలు వాళ్ళు వస్తే బాగుండు, ఎవరు వస్తే రాకపోతే వెనకాల పెద్ద పండితులు ఉన్నాడు, దేవుడు లాంటి వాడు ఉన్నాడు వెనకాల, ఆయన పట్టుకుంటాడు ఎలాగో జుట్టు పట్టుకుంటాడు, అందుకే నేను జుట్టు లేకుండా కూర్చున్నాను సుఖంగా, ఆయనకి దొరకను నేను. ఉంటుందండి, ఎంత ఎంత పరీక్ష ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా సరే ఉంటుంది. మేము అవధానాలు చేస్తాం, 300 అష్టావధానాలు పైన చేశాను, 320 వరకు చేశాను. కానీ రేపు మళ్ళీ ఎవరైనా అష్టావధానం చేయమంటే నాకు అది పరీక్షే. ఎందుకంటే పృచ్ఛకులు మారిపోతారు, ప్రశ్నలు మారిపోతే మళ్ళీ కొత్త విషయాలు ఉంటాయి, పాత పద్యాలు చెప్తే ఊరుకోరు ఇదివరకు చెప్పారని అంటారు. మన పద్యాలు మనకు ధారణ ఉండవు, వారికి ఉంటాయి. అందుకనే నేను ఎప్పుడు అవధానానికి ఇప్పుడు సరదాగా ఓ మాట చెప్పు, మొదటి అవధానమంచు మమోట పడకు నూరు చేసిన క్రొత్తదే నూట ఒకటి, మొదటి అవధానమంచు మమోట పడకు నూరు చేసిన క్రొత్తదే నూట ఒకటి. నేను ఒక కొత్త అవధాన గారి అవధానానికి అధ్యక్షత వహిస్తూ ఉంటే ఆయన కొంచెం భయపడుతున్నాడు. మొదటి అవధానం అంటే నాది మొదటి అవధానం అండి, గరికిపేట వారు ఇప్పటికే 100 అవధానాలు చేశారు, వారి ముందు నేనేమి చేస్తాను, నన్ను పిలిచిందైనా కూర్చోబెట్టిందైనా మళ్ళీ ఇదో మాట ఇక్కడ. అందుకే నేనే చెప్పాను, నువ్వు మొదటి అవధానం చేసినా నేను 100 అవధానాలు చేసినా బాధ ఇద్దరికి ఒకటే నాయన, నీ స్థానంలో నేనుంటే నీ అంత టెన్షన్ నాకు కూడా ఉంటుంది, ఏమీ లేదు ఇక్కడ. ప్రసంగం అంటే అనుకున్న చెబుతాం, అవధానం అంటే అలా కాదు, అడిగింది చెప్పాలి, అది కూడా పద్యంలో చెప్పాలి, ఏతి ప్రాస ఛందస్సు అన్నీ సరిపోవాలి, చెప్పినవన్నీ అప్పగించాలి. అష్టావధానం అంటే 8 అప్పగిస్తే సరిపోతుంది, శతావధానం అంటే 100 అప్పగించాలి, సహస్ర అవధానం అంటే 1000 అప్పగించాలి. ఏం సామాన్యమైన విషయం అది. అంచేతంటే ఎన్నైనా ఒకటేనా అయినా మొదటి అవధానమంచు మమూట పడకు నూరు చేసిన క్రొత్తదే నూట ఒకటి, 10 పురుళ్లకు నొర్చిన పడతి అయినా పదునొకండున నొప్పులు పడుటలేదే. 10 పురుళ్ళు పోసుకున్నా 11వ పురుడికి నొప్పులు, దేని నొప్పులు దానుకుంటే, నేను 10 పురుళ్ళు పోసుకున్నాను కాబట్టి ఈ బిడ్డ కన్సెషన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు, ఏ బిడ్డకి ఆ బిడ్డ నొప్పులు తప్పవు. అవధానం కూడా అంతే, జీవితం కూడా అంతే. పాత కష్టాలు ఎదుర్కొన్నటువంటి అనుభవం ధైర్యం వల్ల కొంచెం సావకాశంగా ఎదుర్కోవచ్చు, కాస్త ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఆ కొత్త కష్టం యొక్క పరిస్థితి వేరండి, దాని రుచి వేరు, దాని రంగు వేరు, దాని వాసన వేరు, దాన్ని ఎదుర్కొందుకు కొత్త ధైర్యం కావాల్సిందే. అన్నిటికీ మించింది ఆత్మధైర్యం. అందుకే నరేంద్రుడు ముందుగా నిర్ణయించుకున్నది, శోధన చేస్తున్నాడు భగవంతుడు అనుకున్నాడు, పరీక్ష చేస్తున్నాడు అనుకోలేదు, ఆయన భయపడ్డ మానేశాడు. ఆ భయపడ్డ మానేయాలి. భగవంతుడు శోధన చేస్తున్నాడంటే తప్పకుండా మనకి విజయాన్ని ఆయనే కలిగిస్తాడు. పరీక్ష పెడుతున్నాడు అంటే ఎవరూ సహకరించరు, కిటికీల నుంచి ఎవరైనా చీటీ అందించినా పోలీసులు పట్టుకుంటారు. పరీక్షలో అవన్నీ తప్పులు కదా, ఇప్పుడు అంటే అన్నీ జరిగిపోతున్నాయి, కానీ పూర్వం అలా జరిగేవి కాదు. శోధన చేసినప్పుడు చీటీ అందించడం సమస్య లేదు వారికి, ఆ శోధన చేసే ఉద్దేశమే బయటపడేయడం, కాబట్టి మనకి ఇబ్బంది ఏముంది? ఆ ధైర్యంతో ఉన్నాడు ఆయన. అందుకే ఎంత పేదరికంలో ఉన్నా సరే చెయ్యగలిగిన ఉద్యోగాలు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలైనా చేశాడు. ప్రెస్సుల్లో పనిచేశాడు, కోట్లలో పనిచేశాడు, పద్దులు రాశాడు, 3-4 ఉద్యోగాలు చేశాడు. ఇదిగోడు చేయాలి కదా, కుటుంబం పోషించుకోవాలి. ఆడవాళ్ళు బయటకెళ్ళి పోషించే రోజులు అవి, ఆడవాళ్ళు బయటకెడితే మగాడిని విమర్శించే రోజులు అవి. కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు సామెత, అది మగాడి బాధ్యత. అందుకని చేపట్టాడు, ఓడిపోలేదు, నాకెందుకని కూర్చోలేదు. కానీ అదే సమయంలో అదే చిన్న చిన్న తక్కువ తక్కువ ఆదాయాలతో ఓ పూట తిని ఓ పూట తినక అందులోనే చెల్లెళ్ళకి పెట్టి తల్లి తను పస్తుండి, తల్లి నువ్వు తినమా అని తిను తినవమ్మా అని, ఈయన అబ్బాయి నువ్వు తినరా అని ఆవిడ ఇలా పోటీలు పడి ఇద్దరే తినమ్మా అనేసి అది కూడా చెల్లెళ్ళకే పెట్టి ఈ మమకారాలతోనే గడిచిపోతుంది పరిస్థితి. ఒక పూట తిని ఓ పూట తినక అరుగుల మీద పడుకున్నాడు, మంచినీళ్ళు తాగి పడుకున్నాడమ్మా, మంచినీళ్ళు కాదు. ఏ మహాపురుషుడు వేళ భారతదేశ ఖ్యాతిని అఖండ ప్రపంచం అంతా వ్యాపింపజేశాడని మనం అనుకుంటున్నాము, ఆయన రోజుల తరబడి మంచినీళ్ళు తాగి పడుకున్నాడు అన్నం లేక, ట్రక్కుల్లో ఉండే డబ్బాల్లో పడుకున్నాడు, విదేశాల్లో కూడా అన్నం పెట్టేవాడు లేక, అమెరికాలో భిక్షాటన నిషేధం అని తెలుసుండు కూడా గత్యంతరం ఏమీ లేక భిక్షాటనే చేశాడు వెళ్ళిన రోజున. ఎవరు లేరు ఏం చేయమంటారు వాడికి, భౌతిక భిక్షాందేహి అంటే అర్థం తెలియదు, వినపడదు కూడా, 4 గదుల లోపల ఉంటారు, అయినా సరే అదే చేశాడు. ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఇవాళ ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు ఆయన గురించి, అక్కడి నుంచి ఏదో అవతార పురుషుడండి, అదండి ఇదండి, ఆయన పుట్టగానే అదృష్టం వచ్చేసిందండి. అదృష్టం వస్తే ఇలా ఉంటుందా?
అదృష్టం దురదృష్టం రెండూ కూడా అసలు ఉన్న వాస్తవాల కంటే మనం కల్పించుకునేది బాగా ఎక్కువ. భారతీయులకి రెండు ప్రధాన వ్యాధులు నన్ను అడిగితే, బీపీ షుగర్ కంటే గొప్ప వ్యాధులు ఏమంటే అదృష్టం దురదృష్టం. ప్రతిదానికి అదృష్టం దురదృష్టం అని మాట్లాడద్దు. మన ఫోన్ పలకపోతే దురదృష్టం అనకూడదు, నెట్వర్క్ వాళ్ళు లోపం అంతే. ప్రతిదానికి ఇదోటి బాగా జోడించడం, అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం. ఏమిటి దురదృష్టం? దురదృష్టం అంటే అదృష్టం అంటే కనబడింది అంతే. నీకు ఏదైనా చెడు జరిగితే దురదృష్టం అంటున్నావు, మంచి జరిగితే అదృష్టం అంటున్నావు. జరిగిందాన్ని బట్టి వ్యాఖ్యానిస్తున్నావు, దానికి ఏమైనా ఆధారం ఉందా? అసలు అదృష్ట దురదృష్టాలనే మాటలు మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచిస్తే